తాడపల్లిగూడెం పట్టణంలో తాలూకా ఆఫీస్ సెంటర్ వద్ద అన్న క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబుజీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. పట్టణాధ్యక్షులు పట్నాల రాంపండ్ అధ్యక్షతని కార్యక్రమం జరిగింది. అన్న క్యాంటీన్లు పునరుద్ధరించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆదేశానుసారం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కార్యక్రమం చేపట్టినట్లుగా తెలిపారు. అన్న క్యాంటీన్ ప్రజాదరణ పొందిన కార్యక్రమమని, ఎంతోమందికి ఆకలి తీర్చిన కార్యక్రమమని అన్నారు. మళ్ళీ ఈ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పరిమ రవికుమార్, కులపతి వెంకట్రావు, పోతుల అన్నవరం, కృష్ణమోహన్, అదిపడి ధర్మేంద్ర, పాతుడి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారంగా ఇక్కడ ఈ తాలూకా ఆఫీస్ సెంటర్లో ఈ అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అన్న క్యాంటీన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసిన కారణంగా పేద ప్రజలంతా ఎంతో మంది ఇబ్బంది పడే పరిస్థితి మరి మన పట్టణంలో జరుగుతూ ఉంది, అలాగే రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, మీ ఓపిక ఉన్నంతకాలం ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరి నెరవేర్చమని చెప్పడం జరిగింది. ఈవేళ ఆంగ్లో ఇండియన్ కాన్వెంట్ అధినేత వడాలి రమేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ అన్నదాన కార్యక్రమానికి 5,000 విరాళం ఇవ్వడం జరిగింది. మరి స్ఫూర్తిదాయకమైన పెద్దలు ఎవరైనా ఇలాంటి కార్యక్రమానికి అన్నదండలు అందిస్తే తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పక్కనున్న రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, వాళ్ళు పూర్తిగా గతంలో ఉన్న ప్రభుత్వాలకి చేసిన కార్యక్రమాలను కొనసాగించే పరిస్థితి పక్క రాష్ట్రాల్లో ఉంది, కానీ మన రాష్ట్రంలో ఏంటంటే ఒక నియంత్రిత పరిపాలన కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని పెద్దలు అదేవిధంగా ఎవరైనా సహకరిస్తే దీన్ని కంటిన్యూ చేద్దామని కూడా బాబ్జీ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. కాబట్టి మాకు ముందుగా ఈరోజు ఆంగ్లో ఇండియన్ ప్రిన్సిపల్ గారు రమేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఒక 5,000 ఈరోజు డొనేషన్ ఇచ్చి ఈ పేద ప్రజలకు భోజనం పెట్టమన్నారంటే ఇది అన్నా క్యాంటీన్ ఒక గొప్పతనం అని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఎవరైనా టౌన్లో కానీ రూరల్లో కానీ ఎవరైనా సరే మీ పుట్టినరోజుల వేడుకల్లో కానీ తినలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని అలా ప్రారంభించడం జరిగింది అన్నా క్యాంటీన్. అది ఎంతో మందికి ఉపయోగపడి నిరుపేదలకేంటి, రిక్షా తక్కువ వాళ్ళేంటి, అమాలి వర్క్ చేసే వాళ్ళకేంటి, హాస్పిటల్కి వచ్చే వాళ్ళేంటి, పురుగూరుల నుంచి ఇలాగ టౌన్కి వచ్చి టయానికి ఏదన్నా హోటల్కి వెళ్ళి తినాలంటే ప్లేట్ ఇడ్లీ 40 రూపాయలు ఉన్నది, 5 రూపాయలకే భోజనం పెట్టడం జరిగింది. అదే రకంగా ఆయన చేసి దీని ఇంకా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు 175 అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదలందరికీ కూడా అన్నాన్ని అందించడం జరుగుతుంది. ముఖ్యంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదవారి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. వివిధ పనుల మీద పట్టణానికి వచ్చినప్పుడు సరైన వసతులు లెక్కలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఆ రోజున అన్న ఇంటి క్యాండిల్ పెట్టి చంద్రబాబు మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు 3 సంవత్సరాలు పైన దాటుతా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో